వ్యాస్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ ముందస్తు చర్యలపై కలెక్టర్లు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యాస్ తుఫాన్ కు సంబంధించి వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. కలెక్టర్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. కాగా అతి తీవ్ర తుఫాన్ యాస్ తీరానికి చేరువైంది. కాసేపట్లో ఒడిశాలోని బాలాసోర్ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని వివరించింది. ఆ కొడ తీసుకోవాలా? ఆ పోయి ఒకరికి వచ్చి